తమిళనాడు రాష్ట్ర విద్యార్థులకి అండర్ గ్రాడ్యుయేట్ నీట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ నిన్న తమిళనాడు లెజిస్లేటివ్ అసెంబ్లీ ఒక బిల్ పాస్ చేసింది. తమిళనాడు ప్రభుత్వం మొదటి నుంచి నీట్కి వ్యతిరేకం. ముఖ్యంగా తమిళనాడు ప్రభుత్వం నీట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ సంబంధించి తన వాదనలు బలంగా వినిపిస్తోంది. నీట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ దేశవ్యాప్తంగా సోషల్ జస్టిస్ను తీసుకురావట్లేదని, దీనివల్ల గ్రామీణ ప్రాంత విద్యార్థులు, పేద విద్యార్థులు ఎవరైతే కోచింగ్ ఎఫర్ట్ చేయలేకపోతున్నారో వాళ్ళు చాలా ప్రెషర్ గురవుతున్నారని, ఈ కాంపిటీషన్లో వాళ్ళు తట్టుకోలేకపోతున్నారని చెప్పి తమిళనాడు ప్రభుత్వం వాదిస్తోంది. 2017లో కూడా నీట్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి వ్యతిరేకంగా తమిళనాడు రాష్ట్ర లెజిస్లేటివ్ అసెంబ్లీ ఒక బిల్ పెట్టగా ఆ బిల్ రాష్ట్రపతి దగ్గర ఆమోదం పొందలేదు. ఈసారి కూడా ఇప్పుడు తమిళనాడు లెజిస్లేటివ్ అసెంబ్లీ పాస్ చేసిన బిల్ రాష్ట్రపతికి వెళ్తుంది. రాష్ట్రపతి ఆమోదం చేయకపోవచ్చు కూడా. అసలు రాష్ట్రపతి ఆమోదం లెజిస్లేటివ్ అసెంబ్లీ పాస్ చేశాక ఎందుకు? కాంక్రెంట్ లిస్టుకు సంబంధించి ముఖ్యంగా ఈ బిల్లుని రాష్ట్ర ప్రభుత్వం ఏ జాబితా కింద చేసింది అంటే, మనందరికి తెలుసు మన రాజ్యాంగంలో 7th షెడ్యూల్ ఉంది. ఆ 7th షెడ్యూల్లో లిస్ట్ 1లో యూనియన్ లిస్ట్, లిస్ట్ 2లో స్టేట్ లిస్ట్, లిస్ట్ 3లో కాంక్రెంట్ లిస్ట్ ఉంది. కాంక్రెంట్ లిస్ట్లో కేంద్రము, రాష్ట్రాలు రెండు చట్టాలు చేయొచ్చు. ఈ లిస్ట్ 3లో ఎంట్రీ 25లో ఈ టెక్నికల్ మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ గురించి ఉందన్నమాట, మెడికల్ ఎడ్యుకేషన్ గురించి. ఈ ఎంట్రీ 25లో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు సీఎం స్వయంగా ఒక బిల్లును ప్రవేశపెట్టారు. తమిళనాడు లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఆ బిల్లు పాస్ అయింది. అయితే ఇక్కడ క్వశ్చన్, కాంక్రెంట్ లిస్ట్లో లా చేసినప్పుడు, అది కేంద్ర ప్రభుత్వం లాకి వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఆ బిల్లు రాష్ట్రపతి ఆమోదానికి వెళ్తుంది. రాష్ట్రపతి ఆర్టికల్ 201 ప్రకారం ఆమోదం ఇవ్వాలి. ఇవ్వకపోతే ఆ బిల్లు పాస్ అవ్వదన్నమాట. సో ఇది మొత్తం, ఇది జరగాలంటే ప్రస్తుతం కేంద్రంలో ఉన్న ప్రభుత్వం కూడా ఈ బిల్లుని నిజంగా తమిళనాడుకి మినహాయింపు ఇవ్వాలని ఆలోచించాలి. అయితే తమిళనాడు ఏం చెప్తోంది? 12th క్లాస్ మార్కుల ఆధారంగా, అంటే ఇంటర్మీడియట్లో వచ్చిన మార్కుల ఆధారంగా ఎవరైతే మెరిటోరియస్గా ఉంటారో వాళ్ళకి మెడికల్ సీట్లు ఇస్తాము అని చెప్పి తమిళనాడు ప్రభుత్వం చెప్తోంది. నీట్ ఎగ్జామ్ కంటే ఇలాంటి మార్కులతోనే మెరిటోరియస్ పీపుల్ వస్తారని. తమిళనాడు పిల్లలు తమిళంలో చిన్నప్పుడు చదువుకోవడం వల్ల కొంతమంది, లేదా కోచింగ్ ఎఫర్ట్ చేయలేకపోవడం వల్ల, లేదా గ్రామీణ ప్రాంతాల్లో ఉండటం వల్ల నీట్ ఎగ్జామ్ని రాయలేకపోతున్నారు, తద్వారా తమిళనాడు పిల్లలు నష్టపోతున్నారని చెప్పి తమిళనాడు ప్రభుత్వం వాపోతోంది. మొన్న ఈ మధ్యన కూడా తమిళనాడులో ఒక అబ్బాయి నీట్ ప్రెషర్కి గురై ఆత్మహత్య చేసుకున్నారు. చాలామంది స్టూడెంట్స్ నీట్ ఎంట్రన్స్ రాయలేక, రాసిన ర్యాంకులు రాక తమిళనాడులో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దీన్ని ఏ విధంగా తీసుకుంటుందనే పెద్ద ప్రశ్న. రెండోది, తమిళనాడులో డిఎంకే, రూలింగ్ డిఎంకేనే కాదు, దీనికి అపోజిషన్ పార్టీ అయిన ఏఐఏడిఎంకే కూడా సపోర్ట్ చేసింది ఈ బిల్లుకి. ఇది గొప్ప విషయం. బీజేపీ మాత్రమే ఈ బిల్ పాస్ అయ్యే టైంలో వాకౌట్ చేసింది, కానీ మిగతా పార్టీస్ దీన్ని సపోర్ట్ చేశాయి. అంటే తమిళనాడులో మొత్తం అన్ని రాజకీయ పార్టీలు ఈ బిల్లు మీద ఏకాభిప్రాయంతో ఉన్నాయన్నమాట. అయితే ఇక్కడ క్వశ్చన్, ఈ బిల్లు వల్ల సోషల్ జస్టిస్ దెబ్బతింటుంది, నీట్ పరీక్ష వల్ల సోషల్ జస్టిస్ దెబ్బతింటుంది, ఈ బిల్లు ఖచ్చితంగా సమానత్వం తీసుకొస్తుందా అనే ప్రశ్న అందరికీ వస్తుందన్నమాట. ఎందుకంటే నీట్ పరీక్ష కామన్ సిలబస్, కామన్ స్టాండర్డ్, ఇవన్నీ ఉన్నాయి. సో తమిళనాడు ప్రభుత్వం చేసే పని కరెక్టా? దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు ఇలా కోరితే పరిస్థితి ఏంటి? సౌత్ ఇండియన్ స్టేట్స్ పర్టికులర్గా ఈ మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో నార్త్ ఇండియన్ కోచింగ్స్ కానీ నార్త్ ఇండియన్ స్టేట్స్లో డామినేషన్ ఉంటుందని చెప్పి కూడా వాపోతూ ఉన్నాయి. ఈ పరిస్థితిలో భవిష్యత్ ఎలా ఉంటుందో ఒకసారి చూడాలి. నాకు తెలిసి నీట్ పరీక్ష మాత్రం తమిళనాడుకు మినహాయింపు దొరకదనే అనుకుంటున్నాను. కాకపోతే గ్రామీణ ప్రాంత విద్యార్థులు, ముఖ్యంగా ఎవరైతే రీజనల్ లాంగ్వేజ్లో చదువుతారో వాళ్ళకు కూడా ఎంట్రన్స్ ఎగ్జామ్లో సమానత్వం ఉండాలని కోరుకుందాం.